హాయ్, వెల్కమ్ బ్యాక్ టు నాగేశ్వరి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక చిన్న వీడియోతో. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను శ్రీశైలం టూర్ గురించి ప్రతి ఒక్కటి చూపించబోతున్నాను. అంటే మా జర్నీ అన్నమాట, ఇది మా జర్నీ బ్లాగ్. మొత్తం శ్రీశైలంలో చుట్టుపక్కల కూడా టెంపుల్స్ వెళ్ళాను, అవి కూడా ఈ వీడియోలో ఉంటాయి, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇది వచ్చేసి జర్నీలో ఫస్ట్ నుంచి అస్సలు తీయలేదు, ఇంకా మధ్యలోనే స్టార్ట్ చేశానన్నమాట జర్నీ బ్లాగ్. ఇది వచ్చేసి ఏమంటారు, వాటర్ గేట్లు అన్నమాట, అవి బ్యారేజ్, శ్రీశైలం బ్యారేజ్ అన్నమాట. ఇది కొండలు చాలా బాగున్నాయి, సూపర్ లొకేషన్ కదా, చాలా బాగుంది. బస్ జర్నీ మేము చేసేది చాలా సూపర్గా అనిపించింది, అందుకే ఇవన్నీ తీసాను. చూడండి, సూపర్గా ఉంది. అసలు కెమెరా కదులుతుంది కానీ కదలకపోతే మాత్రం నీట్గా వచ్చేది. ఇవన్నీ చిన్న చిన్న విలేజెస్ అన్నమాట. వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు శ్రీశైలం గురించి. అండ్ నేను లొకేషన్ మాత్రమే చూపిస్తున్నాను. అండ్ వింటర్ సీజన్ కాబట్టి ఇంకా బాగుంటుంది. మేము ఎర్లీ మార్నింగ్ 7:38 కల్లా బయలుదేరాము. 8 బయలుదేరితే మేము 2:33 కల్లా రీచ్ అయ్యామన్నమాట శ్రీశైలం. ఇది వచ్చేసి బ్యారేజ్ చూడండి, వాటర్ సన్నగా వెళ్తున్నాయి దాని నుంచి. ఇంకా మేము శ్రీశైలం రీచ్ అయిపోయాము. చూడండి, ఇది ఎంట్రెన్స్ అన్నమాట, చాలా బాగుంటుంది. బస్ స్టాప్ ఇక్కడ, కొంచెం ముందుకెళ్ళగానే బస్ స్టాప్. లొకేషన్ చూడండి, సూపర్గా ఉంటుంది. ఇంకా మేమైతే ఈవినింగ్ వచ్చేసి 2:30 అట్లా బయలుదేరామని చెప్పాం కదా. ఈవినింగ్ అయితే కార్తీక మాసంలో వెళ్ళాం మేము. చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, ప్లీజ్ ఇగ్నోర్ చేసేసేయండి. ఇంకా మేమైతే ఈవినింగ్ అలా మా వాళ్ళు ఉంటారు అక్కడే. ఇప్పుడైతే శ్రీశైలం అసలు రూపురేఖలే మారిపోయాయి అనుకోండి, చూపిస్తాను అవి కూడా మీకు. ఇవి వచ్చేసి కార్తీక మాసం దీపోత్సవాలు అన్నమాట. మేమైతే 100,000 దీపాలు ముట్టించాను. అంటే నేను రెగ్యులర్గా దీపం ముట్టించాను, మామూలుగా 1 మంత్కు ఒక 4-5 టైమ్స్ ముట్టిస్తాను. మామూలుగా అయితే మా హస్బెండ్ ముట్టిస్తాడనమాట డైలీ. ఇంకా ఇది మా ముట్టించాను నేను అక్కడ పీట దగ్గర ముట్టించేసాను. ఇంకా వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి పాతాళ గంగకు దిగేటప్పుడు ఈ పాతాళ గంగ అమ్మవారి విగ్రహం అన్నమాట, అది కనిపించింది ఇంతకుముందు. ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే అన్నమాట, ఇది ఎర్లీ మార్నింగే పాతాళ గంగకు దిగామన్నమాట మేము. లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది, చూసేయండి. అప్పుడప్పుడే సూర్యుడు అమ్మఒడి నుంచి బయటికి వస్తున్నట్టుగా అనిపిస్తుంది, చూస్తూ ఉండండి. అన్నీ కూడా క్యాప్చర్ చేశాను నేనైతే. మంచు కురుస్తూ ఉంటుంది, అటు సూర్యుడు అయితే అప్పుడప్పుడే బయటికి వస్తూ ఉంటాడు. సూపర్ లొకేషన్ అన్నమాట, మిస్ అవ్వకుండా చూడండి. కిందికి వెళ్ళాక కలుద్దాం మళ్ళీ. వచ్చేసామన్నమాట. ఈ లొకేషన్, ఈ నేచర్, అంటే ఈ సూర్యుడు అలా కనిపించేసరికి భలే అనిపించింది అన్నమాట. చూడండి లొకేషన్ ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది కదా, సూపర్ అన్నమాట. ఎంత బాగా వచ్చింది వీడియో అంటే చెప్పలేను. ఫస్ట్ స్టార్టింగ్లో అంత జర్నీ వీడియో అంత అనిపించలేదు, ఇదైతే సూపర్గా ఉంది.
మిస్ అవ్వకండి ఈ బ్యూటిఫుల్ లొకేషన్ని చూడండి, సూపర్ అన్నమాట. మేము వచ్చేసి ఇంకా ఇక్కడ స్నానాలు అవి అలా కానిచ్చుకొని వెళ్ళిపోయామన్నమాట. తర్వాత ఇక్కడ టెంపుల్స్ దర్శనం అన్నంతా అయిపోయాక ఇవి చిన్న చిన్న టెంపుల్స్ మహాగణపతి అలాంటివి అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్న చిన్నవి పాలధార పంచదార అలాంటివి కొన్ని కొన్ని చూసామన్నమాట. ఇది వచ్చేసి గణపతి టెంపుల్ అన్నమాట. ఈ గణపతిని ఏమో అంటారు అంత గుర్తుకు లేదు, సారీ. వచ్చే ముందు దారిలోనే ఉంటుందన్నమాట. ఇవన్నీ మనం ఒక ఆటో మాట్లాడుకొని ఒక 300 ఉంటుంది అన్నమాట. ఫ్యామిలీస్ 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్తే మాత్రం చాలా బెనిఫిట్గా ఉంటుంది. మేము అలాగే వెళ్ళామన్నమాట, 2 ఫ్యామిలీస్ కలిసి ఒక ఆటో తీసుకొని వెళ్ళాము. ఇంకా ఇక్కడ వచ్చేసి శివయ్య, ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఏదో. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది కోతులు చూడండి ఎంత సూపర్గా ఉన్నాయి. సూపర్గా తింటున్నాయి, బాగున్నాయి కాబట్టి నేను తీసాను, అది క్యాప్చర్ చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మవారు, ఈ అమ్మవారిని ఏదో అంటారు జగదాంబికనో ఏదో అంటారు అన్నమాట, లలితాంబికాదేవియో ఏదో అంటారు. ఇక్కడ కూడా దంగ చాటుగా వీడియో తీశాను, అందుకే అలా పోయిందన్నమాట పైకి చూడండి. ఇంకా ఇది వచ్చేసి క్లియర్గా నీట్గా కనిపించేది పాలధార పంచదార వీడియో అన్నమాట. ఒకవైపు ఏమో పాలధార, ఒకవైపు ఏమో పంచదార వాటర్ అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక ముని తపస్సు చేసిన టెంపుల్ కూడా ఉంటుంది, కాకపోతే నేను వీడియో క్యాప్చర్ చేయని ఇవ్వలేదు పూజారి గారు. కానీ మనం ఊరుకుంటామా, మనం అసలు ఊరుకోమే, అందుకే ఇది కూడా మీకోసం చిన్న క్లిప్ చూడండి. అటు సైగలు చేస్తూ ఉన్నాడు కానీ నేను ఊరుకోలేదన్నమాట, జస్ట్ అక్కడ వరకే వాటర్ వరకే ఫొటోస్ తీసుకోవచ్చు అన్నారు, కానీ నేను మీకు చూపించకుండా ఉండలేకపోయాను. అందుకే ఆ స్వామివారి దర్శనం కూడా మీకు అందిద్దామని, అంటే వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అదన్నమాట. తొందరగా దర్శనం చేసేసుకోండి. ఓకే, మళ్ళీ రిటర్న్ జర్నీ మాది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా శ్రీశైలంలో ఇవి ముచ్చట్లు, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. మన ఛానల్ని ఎవరైనా న్యూగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మన న్యూ ఛానల్ కూడా తొందరలో వస్తుంది, ఆ ఛానల్ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి. దీన్ని ఎలా ఆదరిస్తున్నారో దాన్ని కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతతో మీ నాగేశ్వరి. బాయ్ 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 ఫ్రెండ్స్, బాయ్.